హలో ఫ్రెండ్స్, మీరు వింటున్న నవల ఆదళ్ళ శివకుమార్ గారు రచించిన అమృత. ఈ నవల 4 భాషల్లో టీవీ సీరియల్స్గా వచ్చిందట. మరి అంత హిట్ అయిన నవలని మీరు వినేద్దురుగాని నేను చదివేస్తున్నాను. అమృత. శీతాకాలం, సమయం ఉదయం 6 గంటలు అవుతోంది. అయినా పూర్తిగా వెలుగు రాలేదు. మంచు తెరలు దట్టంగా ఉండటం వల్ల కళ్ళు చికిలించి చూస్తేనే కానీ అవతలి వ్యక్తి ఎవరనేది తెలియటం లేదు. సూర్యుడు కూడా ఒకంత బద్ధకంతోనే డ్యూటీలో జాయిన్ అవుతున్నందువల్ల హిమబిందువులు పూబాలల గుండెల్లోనూ హరితపత్రాల కౌగిలిలోనూ ఒదిగి కబుర్లాడుతున్నాయి. చిన్న కుదుపుతో స్టేషన్లో రైలు ఆగింది. స్టేషన్ సమీపిస్తోందనగానే పడుకున్న పిల్లల్ని నిద్రలేపి సామాన్లవి సర్దేసిన జనం రైలు ఆగి ఆగగానే ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ కింది కురికారు. కిటికీలోంచి తల బయటపెట్టి బాపట్ల అనే స్టేషన్ పేరు పైకి చదువుతూ, అమ్మాయి ఇక్కడే కదూ దిగాలన్నావు అన్నారు సుందరమ్మగారు. ఆమె కూడా కిటికీలోంచి తల బయటపెట్టి చూసి, అవునండి అంది. ఆమె చాలా అందంగా ఉంది. అది ఒక మాటలో చెప్తే ఏమాత్రం సంతృప్తి కలగదు. ఎందుకంటే ఆమె మొగమెత్తి ఒక్కమారు చూసిందంటే ఎంతటి తపో సంపన్నుడికైనా గుండె జల్లు మనక తప్పదు. అంతటి అపురూప సౌందర్య రాశి. ఆమె పన్నెత్తి పలికితే చిలకలు తమ పలుకులు మరిచి, ఎవరీమే మనకన్నా సొగసుగా మాట్లాడుతోందే అని ఆశ్చర్యపోతాయి. ఆ కన్నుల కదలికలకు మీనాలు, ఆ నాసిక సొంపుకు సంపెంగ, ఆ నడక చూసి రాయించలు, ఆ నిమ్నోన్నతులు చూసి గిరిరాజు తలలు వంచాల్సిందే. ఇలా చెప్తే పూర్తిగా కాకపోయినా ఆమె సౌందర్యానికి కాస్తో కూస్తో న్యాయం చేశామన్న సంతృప్తి కలుగుతుంది. హ్యాండ్ బ్యాగ్లోంచి ఓ కాగితం చూసి తాను దిగాల్సిన స్టేషన్ అదో కాదో చెక్ చేసుకుంది. చెప్పులు తొడుక్కుని సీట్లోంచి లేచింది. చీర సర్దుకుంది. నుదుటి మీద పడుతున్న ముంగురులు వెనక్కి తోసి పిన్ను పెట్టింది. బ్యాగ్ భుజాన తగిలించుకుని సూట్ కేస్ చేతితో పట్టుకుంది. వెళ్ళొస్తాను బామ్మగారు, తన ఎదురు సీట్లో కూర్చున్న సుందరమ్మగారితో చెప్పింది. మంచి తల్లి, వెళ్ళిరామ్మా అన్నారు ఆవిడ. ఏదో నువ్వు ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి ఈ కాస్త ప్రాణం గాల్లో కలిసిపోయి ఉత్త కట్టె మాత్రం మిగిలేది. సమయానికి దేవతలా వచ్చి నా ప్రాణం కాపాడావు. చిన్నదానివైపోయావు కానీ లేకుంటే చెయ్యతి దండం పెడదును. రాత్రి తాలూకు సంఘటన గుర్తొచ్చేసరికి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యయ్యో పెద్దవారు, మీరు ఆ మాట అనకూడదు, వారించిందామె. అయినా ఇందులో నేను చేసిన మహోపకారం ఏముంది చెప్పండి. మీరు చెప్పగానే మీ బ్యాగ్లోంచి ట్యాబ్లెట్ తీసి మీ నాలుక కింద ఉంచాను అంతేగా. అంతేనని నువ్వు అంటావు, మరి మిగతా వాళ్ళు ఆ మాత్రం సాయం కూడా చేయలేకపోయారే. తన సూదులు లాంటి చూపులతో ఆ పెట్టెలో ఉన్న మిగతా వాళ్ళ వంక చూశారు ఆవిడ. ఇక్కడ కొంచెం సుందరమ్మ గారి గురించే చెప్పుకోవాలి. సుందరమ్మ గారు హార్ట్ పేషెంట్, అందుకే మనవడు వెంట రాకుండా ఆవిడ ఎక్కడికి వెళ్ళరు. చదువుకునే రోజుల్లో అంటే వీలైంది, కానీ ఉద్యోగంలో చేరాక ఎప్పుడంటే అప్పుడు సెలవు పెట్టడం కుదరటం లేదు అతనికి. అక్కడికి బామ్మగారి పోరు పడలేక మొదట్లో బాగానే సెలవులు పెట్టాడు. చీటికి మాటికి సెలవులు అడుగుతుండేసరికి మేనేజర్కి సహనం చచ్చిపోయింది. ఓ రోజు క్యాబిన్లోకి పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఊళ్ళే పెడతావో ఉద్యోగమే చేస్తావో ఏదో ఒకటి తేల్చుకోమన్నాడు. ఉన్న ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం దొరకటం ఎంత కష్టమో అతనికి తెలుసు. అందుకే బామ్మగారు ఎంత బతిమాలినా ఇక నుంచి ఆవిడ వెంట ఊళ్ళు తిరిగే ప్రశ్నే లేదని తెగేసి చెప్పేశాడు. ఇక చేసేదేం లేక ఈసారి ఆవిడొక్కరే ఊరికి బయలుదేరారు. సుందరమ్మ గారికి కొంచెం బంధుప్రీతి ఎక్కువ. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మరుదులు, ఆడపడుచులు, వాళ్ళ వాళ్ళ పిల్లలు అందరికీ ఆవిడంటే అభిమానమే. దానికి తోడు ఆవిడ కూడా ఎక్కడా పట్టుమని 4 రోజులు ఉండలేరు. చెల్లెళ్ళింట్లో ఉంటే అన్నగారిని చూడాలనిపిస్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక మరుదులో ఆడపడుచులో గుర్తుకొస్తారు. అదీగాక బంధువుల ఇళ్లలో శుభమో అశుభమో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఏ కార్యక్రమానికైనా ఆవిడ హాజరవ్వాల్సిందే, పెద్ద దిక్కుగా నిలబడాల్సిందే. బంధువులలో ఆవిడకున్న ఫాలోయింగ్ అలాంటిది. సుందరమ్మ గారు ఎక్కడికి వెళ్ళినా తన వెంట ఎప్పుడు గుండె నొప్పి బిళ్ళలు ఉంచుకుంటారు. ఏమాత్రం నొప్పిగా అనిపించినా ఓ బిళ్ళ నాలుక కింద పెట్టుకోమన్నాడు డాక్టర్. రాత్రి రైల్లో బాగా నొప్పి వచ్చింది. ఆవిడ అలా నొప్పితో గిలగిల్లాడుతుంటే అంతా చూస్తుండిపోయారే కానీ ఒక్కళ్ళు కూడా అయ్యో పాపం అనలేదు. బాత్రూంకి వెళ్ళి ఆమె వచ్చేసరికి సుందరమ్మ గారు నొప్పితో అల్లాడిపోతున్నారు. ఆ అమ్మాయి వెంటనే ఆమెని చేతిలోకి తీసుకుంది. ఆవిడ సైగలు అర్థం చేసుకుని బ్యాగ్లోంచి మందు బిళ్ళ తీసి నాలుక కింద ఉంచింది. అప్పటికి ఆవిడ నాలుక ఉండ చుట్టుకు పోతుండటంతో పెట్టిన బిళ్ళలు పెట్టినట్టే బయటకు వచ్చేసాయి. అయినా ఆమె తన ప్రయత్నం ఆపలేదు. మొత్తం మీద 4వ సారో 5వ సారో ఆమె ప్రయత్నం ఫలించింది. మందు బిళ్ళ నాలుక కింద ఉంచాక నొప్పి సర్దుకుంది. అంతటితో ఊరుకోకుండా పక్క స్టేషన్లో రైలు ఆగగానే
రైల్వే డాక్టర్ చేత చెకప్ కూడా చేయించింది. ఇంత జరుగుతున్నా ఆ పెట్టెలో ఉన్న మిగతా వారంతా చూస్తూ ఉండిపోయారు తప్ప ఒక్కరు కూడా సాయపడలేదని ఆవిడ కోపం. మన్నెళ్ళొస్తాను బామ్మగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త, మరోసారి హెచ్చరించి రైలు దిగిందామె. బామ్మగారు కిటికీలోంచి చూస్తూ ఆమెను ఉద్దేశించి అరిచారు. అమ్మడు, నా అడ్రస్ తీసుకున్నావుగా, వెంటనే ఉత్తరం రాయి, మర్చిపోకు. గుండె నొప్పి తగ్గగానే ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నారు ఆవిడ. ఆ తర్వాత ఇద్దరు చిరునామాలు ఇచ్చిపుచ్చుకున్నారు. స్నేహానికి వయోభేదం లేదన్నట్లు వీళ్ళిద్దరూ కాసేపట్లో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అలాగేనండి, మరి మీరు కూడా రాయాలి అందామే. నేనెందుకు రాయను, ఇదిగో ఇలా రైలు దిగి దిగ్గానే రాయడం మొదలెట్టేస్తాను అని క్షణమాగి, అప్పటిదాకా ఆగడం ఎందుకు, పోనీ ఇప్పుడే రాయటం మొదలెట్టేసేదా ఆవిడ అన్న తీరుకి ఆమెకి నవ్వాగింది కాదు. పిల్ల బంగారు బొమ్మలా ఉంది, ఎంత కడగల ముఖమో. ఆవిడ ఆ మాట అనుకోవటం అప్పటికి ఏ వందోసారో అయి ఉంటుంది. తన ఒక్కగానొక్క మనవడికి ఈ అమ్మాయిని చేసుకుంటే ఇద్దరు చిలకా గోరింకల్లా ఉంటారు అనుకున్నారు ఆవిడ. సుందరమ్మ గారి మనవడి పేరు చంద్రమోహన్. హైదరాబాద్లో బ్యాంకులో ఉద్యోగం. ఓ మోస్తరు స్థితిపరులనే చెప్పొచ్చు. చంద్రమోహన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే పోవటంతో తల్లి తండ్రి అన్నీ తానే పెంచారు ఆవిడ. మనవడంటే సుందరమ్మ గారికి పంచ ప్రాణాలు, మనవడికైనా అంతే. బామ్మగారంటే అమితమైన ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీ ఉన్నాయి. చంద్రమోహన్ని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని ఆడపిల్లల తల్లిదండ్రులు అతని ఇంటి ముందు క్యూ కడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే కుర్రాడికి బాధ్యతలేమీ లేవు, ముఖ్యంగా అత్త ఆడబిడ్డల పోరు లేదు. ఉన్నది లింగులిటుకుమని బామ్మ మనవడు ఇద్దరే. ఆ బామ్మగారు కూడా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్లు ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంటుందే తప్ప స్థిరంగా మనవడి దగ్గర ఉండదు. మరి అమ్మాయిల తల్లిదండ్రులు ఈ సంబంధం కోసం మొబలాట పడటంలో అర్థం ఉంది కదా. సుందరమ్మ గారు ఊళ్ళో ఉంటే పేరయ్యకి చేతి నిండా పనే. రోజుకి కనీసం 2-3 సార్లైనా అమ్మాయిల ఫోటోలు జాతకాలు అంటూ తిరుగుతూనే ఉంటాడు. ఈ సంబంధం ఎలాగో అలా కుదర్చవయ్యా, నీకు భారీగానే మొట్ట చెప్తాం అని అమ్మాయిల పేరెంట్స్ వాగ్దానం చేయడంతో పెళ్ళిళ్ళ పేరయ్య ఈ సంబంధం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. అయితే చిక్కల్లా చంద్రమోహన్తోనే వస్తోంది. ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నచ్చలేదు బామ్మ అని సింపుల్గా చెప్పేస్తాడు. నిజానికి పేరయ్య తీసుకొచ్చే ఫోటోలలో కొంతమంది అమ్మాయిలు సినిమా హీరోయిన్లను తలదన్నేంత అందంగా ఉంటారు. అయితే మాత్రమే చంద్రమోహన్కి మాత్రం నచ్చటం లేదు అంతే. ఇలా ఏ పిల్లని చూసినా మనవడికి నచ్చకపోయేసరికి మనవడు ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఇరుక్కున్నాడేమో అని సుందరమ్మ గారికి అనుమానం వచ్చింది. కానీ చంద్రమోహన్ అలాంటిదేం లేదు బామ్మ అని చెప్పాడు. ఎంతోమందికి తన చేతుల మీదుగా పెళ్ళిళ్ళు జరిపించిన సుందరమ్మ గారికి మనవడి పెళ్ళి ఓ పెద్ద సమస్య అయిపోయింది. ఇలా ఊరుకుంటే లాభం లేదని ఓ రోజు మనవడిని నిలదీశారు సుందరమ్మ గారు. ఈ కాలం అమ్మాయిలకి మొగుడు తప్ప అతని తరపు వాళ్ళు అక్కర్లేదు. నీకు నేను తప్ప ఎవరున్నారు, ఆ వచ్చే అమ్మాయి నిన్ను సరిగ్గా చూడకపోతే నేనేం చేయాలి అని వాపోయాడతను. ఆ మాటకి సుందరమ్మ గారు మురిసిపోయారు. తన మీద ఉన్న మనవడి ప్రేమకి ఉబ్బి తబ్బిబ్బైపోయారు. వెంటనే పేరయ్యని పిలిచి కట్న కానుకలతో సంబంధం లేకుండా అందం, అణుకువ, సాంప్రదాయం ఉన్న పిల్లని చూడమని చెప్పారు. ఇదిగో ఇప్పుడు కూడా ఆ పని మీదే ఊరు బయలుదేరారు. అయితే రైల్లో పరిచయమైన అమ్మాయి ఆవిడికి బాగా నచ్చేసింది. నచ్చడం అంటే మళ్ళీ అలా ఇలా కాదు, ఈ పట్టున అమ్మాయిని తీసుకువెళ్ళి మనవడి చేత తాళి కట్టించేయాలన్నంత బాగా నచ్చింది. సుందరమ్మ గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళగానే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఉత్తరం రాయడం మర్చిపోకండి, కదులుతున్న రైలు వెంట నడుస్తూ అందామె. క్రమంగా రైలు వేగం పుంజుకోవడంతో ఇక నడవలేక ఆగిపోయింది. రైలు కనుమరుగయ్యేంత వరకు చూసింది. తర్వాత నెమ్మదిగా స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. అందరిలా త్వరగా ఇంటికి వెళ్లాలన్న తాపత్రయం కానీ ఆతృత కానీ ఆమెలో కనబడటం లేదు. పర్సులోంచి అడ్రస్ కాగితం తీసి చదువుకుంది. జానకీదేవి ఆయిల్ మిల్స్, రైల్వే స్టేషన్ దగ్గర అనుంది. ఇంటి నెంబర్ కూడా ఏదో ఉంది, కానీ అదంతా ఏమీ అవసరం లేదని, జానకీదేవి ఆయిల్ మిల్స్ అంటే ఆ ఊళ్ళో ఎవరైనా చెప్తారని తల్లి చెప్పింది. రావడమైతే ఏదో తెగింపుతో హైదరాబాద్ నుంచి వచ్చింది, కానీ తీరా వచ్చాక తాను చేస్తున్న పని రైటేనా అన్న సందిగ్ధంలో పడిందామె. రైటో కాదో చెప్పేందుకు ఆమెకి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఇన్నాళ్ల తర్వాత కాదు కాదు, ఇన్నేళ్ల తర్వాత మేమున్నామంటూ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి అల్లకల్లోలం చేయాలా, లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా, ఎటు తేల్చుకోలేకపోతుంది. అమ్మాయి గారు, మీరిక్కడున్నారేంటి, తలెత్తి చూసిందామె. అతనిలో ఆమెను చూసిన తాలూకు సంభ్రమం, సంబరం ఇంకా అలాగే ఉన్నాయి. అతనికి 50 ఏళ్ళు ఉంటాయేమో. మనిషి బక్కపల్చగా ఉన్నా
కాయకష్టానికి అలవాటైన శరీరం కావటం వల్ల దృఢంగానే కనిపిస్తున్నాడు. నీరు కావి కట్టిన పంచె, అది మోకాళ్లపైకి ఉంది. పైన ఆచ్ఛాదన అంటూ ఏమీ లేదు. కానీ ఆమెను చూడగానే అంతవరకు తల చుట్టూ తలపాగాల చుట్టుకున్న తువ్వాలు తీసి మెడలో దండలా వేసుకున్నాడు. చలికాలపు చలి, మంచు అతని మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. తనను అపరిచితుడిలా చూస్తుండేసరికి అతనికి కొంచెం బాధ కలిగింది. నేనమ్మాయి గురు గోపన్నని గుర్తుపట్టలేదా అడిగాడు అతను. ఆమె సమాధానం చెప్పలేదు. అదేంటమ్మాయి గారు, మీరు వస్తున్నట్టు కనీసం ఓ ఫోన్ అయినా చేశారు కాదు. ఏదో సమయానికి పనుండి నేను ఇటు రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవారు అభిమానంగా అన్నాడు అతను. అతని మాట తీరు చూస్తుంటే కొంచెం చొరవ తీసుకుని మాట్లాడే తత్వం అని అర్థమవుతోంది. పదండమ్మా, ఆమె అభిప్రాయం కోసం ఎదురు చూడకుండా ఆమె చేతిలోని సూట్ కేసు అందుకున్నాడు. అతని వెంట వెళ్లాలో అక్కర్లేదో తేల్చుకోలేనట్లు సందిగ్ధంగా నిలబడిపోయింది. నాలుగడుగులు వేసి వెనక్కి తిరిగి చూశాడు గోపన్న. త్వరగా రండమ్మాయి గారు, ఆలస్యమైతే శేఖరం బాబు గారు కేకలేస్తారు అన్నాడు. అసలు ఆ బాబు మిమ్మల్ని చూస్తే ఎంత సంబరపడిపోతారో. అతని మాటలు మొదట ఆమెకు అర్థం కాలేదు. ఒక క్షణం తర్వాత మైండ్లో ఫ్లాష్లా ఏదో తళుక్కుమంది. దాంతో అప్పటిదాకా ఉన్న టెన్షన్ పోయింది. పెదవుల మీద సన్నగా చిరునవ్వు విరిసింది. అంతే, ఉత్సాహంగా అతని వెంట నడిచింది. ఓ పక్కగా నిలిపిన ఎడ్లబండిలో సూట్ కేసు పెట్టాడు గోపన్న. ఆమె బండి దగ్గరకు రాగానే రండమ్మాయి గారు ఎక్కండి అన్నాడు. బండి అందానికి ముచ్చట పడుతున్నట్లుగా ఆమె ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. ఎక్కండి అమ్మాయి గారు మరోసారి చెప్పాడు గోపన్న. ఎంతో అలవాటున్న దానిలా అవలీలగా బండెక్కి కూర్చుంది. ఎహే హే అంటూ ఎద్దుల్ని అదిలించాడు గోపన్న. మంచు తెరల్ని చీల్చుకుంటూ ఎడ్లబండి వెళుతూ ఉంటే మేఘాల్లోంచి రథం వెళ్తున్న ఫీలింగ్ కలిగింది ఆమెకి. వాటి మువ్వల శబ్దానికి తాళం వేస్తున్నట్లుగా ఆమె చెవి జూక అటు ఇటు లయబద్ధంగా కదులుతోంది. గడ్డం మీద తలవాల్చి ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్న ఆమెను చూస్తుంటే రవివర్మ కుంచె నుంచి జాలువారిన తైలవర్ణ చిత్రంలా ఉంది. బండి తోలుతూ గోపన్న ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆమెను మాట్లాడిద్దామనుకున్నవాడు కాస్త తన మనసు మార్చుకుని దీక్షగా బండి తోలసాగాడు. అది క్షణంసేపే. ఎప్పుడూ నాన్ స్టాప్గా మాట్లాడే వాళ్ళకి ఓ గంట సేపు మౌనవ్రతం పాటించాలని శిక్ష విధిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అతని పరిస్థితి. అమ్మాయి గారు పిలిచాడు గోపన్న. తలెత్తి చూసింది ఆమె. మీకన్నా సాన పెద్దవాణ్ణి కాబట్టి ఓ మాట చెప్తే ఏమనుకోరుగా అని ఆమె జవాబు కోసం ఆగాడు. ఆమె ఏమీ అనకపోవడంతో తిరిగి కొనసాగించాడు. మీకు ఇష్టం లేకపోతే ముందుగానే మీ అభిప్రాయం ఏమిటో చెప్పేస్తే సరిపోయేది కదా. తీరా ఏర్పాట్లన్నీ చేసుకున్నాక, బంధుమిత్రులందరినీ పిలుచుకున్నాక ఆఖరి నిమిషంలో మీరట్ట ఎవరికీ చెప్పకుండా ఇల్లొదిలిపోవడం న్యాయమా చెప్పండి? దానివల్ల మీరెన్ని మాటలు పడాల్సి వచ్చింది? శేఖరం బాబు పెద్దమ్మగారు ఎంత అవమానపడ్డారు. తను అన్న మాటలకి ఆమె ముఖంలో బాధ కానీ పశ్చాత్తాపం కానీ మచ్చుకు కూడా కనిపించలేదు అతనికి. భావరహితంగా ఉన్న ఆమె ముఖం చూసేసరికి ఎంత ఆపుకుందామనుకున్నా అతనికి నిట్టూర్పు ఆగింది కాదు. ఆ తర్వాత ఇక ఆమెను మాట్లాడించలేదు గోపన్న. తను వాగటమే తప్ప ఏ ప్రశ్నకి ఆమె జవాబు ఇవ్వదని అర్థమైపోయింది. దాంతో అతను కూడా మౌనం వహించాడు. ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. బండి మాత్రం లయబద్ధంగా కదులుతూనే ఉంది. హలో, శేఖర్నే మాట్లాడుతున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో క్రాఫ్ సర్చ్ చేసుకుంటూ అన్నాడు అతను. మంచి పొడవుకు తగ్గ లావు, పచ్చని పసిమి ఛాయ, తీరైన కళ్ళు ముక్కు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉంటాడు అతను. నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్ గారు, పొద్దున్నే మా మీద ఇంత దయ కలిగిందేమిటో. క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు చూసినా ఆసుపత్రి రోగులంటూ తిరిగే ప్రభాకర్ని చూస్తే శేఖర్కి చాలా గర్వంగా ఉంటుంది. కానీ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రోగుల సేవ చేస్తే మాత్రం కోపం వస్తుంటుంది. డాక్టర్ ప్రభాకర్ ఆ మాటలేమీ పట్టించుకోడు. అతనికి తెలిసిందల్లా ఒకటే, అందరినీ చిరునవ్వుతో పలకరించడం. చిన్నప్పటి నుంచి అతను అదే తత్వం. తన చిరునవ్వుకి కొంచెం సహనం, మరికొంచెం ఆత్మీయతలు అద్దాడు. అది చూసి సహనం ఓర్పు కూడా వాటితో జత చేరాయి. అందుకే అతని హాస్పిటల్ ఎప్పుడూ రోగులతో కిటకిటలాడుతుంటుంది. ప్రభాకర్ దగ్గరికి వచ్చే వారిలో సగం మంది వారి సమస్యలన్నీ చెప్పుకుని స్వాంతన పొందడానికే వస్తుంటారు. నీ విసుళ్ళు తర్వాత కానీ ముందు వెంటనే బయలుదేరిరా. ఎక్కడికి? మొహం చిట్లించాడు శేఖర్. హాస్పిటల్కి అన్నాడు ప్రభాకర్. చాలా అర్జెంట్ రా. ఏమిటో అంత అర్జెంట్ పని? ముందు రారా, వచ్చాక చెప్తాను. ప్రభాకర్ గొంతులో ఏదో తటపటాయింది. సారీ ప్రభా,
వెంటనే అయితే రాలేను, నాకు కూడా అర్జెంట్ పనుంది. అర్జెంట్ అనే పదాన్ని ఒత్తి పలికాడు. శేఖర్ ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను, వెంటనే బయలుదేరిరా, నచ్చ చెప్పబోయాడు ప్రభాకర్. సారీ ప్రభా, నువ్వనే ఆ అర్జెంట్ పని ఏమిటో నాకు తెలుసు, కానీ ఒక వ్యక్తిని పదే పదే ఫోన్లు చేయడం కుదరదని నువ్వు అమ్మ తెలుసుకుంటే మంచిది అని విసుగ్గా ఫోన్ పెట్టేశాడు. గత 3 నెలలుగా ఇలా చాలాసార్లు ఫోన్ చేశాడు డాక్టర్ ప్రభాకర్. ఫోన్లో ప్రభాకర్ కంగారుగా మాట్లాడటంతో శేఖర్ ఎంత బిజీగా ఉన్నా పనులన్నీ ఓ పక్కకు నెట్టి అతని దగ్గరికి పరిగెత్తేవాడు. తీరా ఆదరాబాదర ఆసుపత్రికి వెళ్తే ప్రభాకర్ స్నేహితుడితో బాతాకానికి దిగేవాడు. అంతకు తప్పితే శేఖర్ని ఎందుకంత కంగారు పిలిచింది చెప్పేవాడు కాదు. వెళ్లేందుకు లేచినప్పుడల్లా ఆ మాట ఈ మాట చెప్పి కూర్చోబెట్టేవాడు. చివరికి చాలాసేపటి తర్వాత ఓ ఫోటో తీసి ముందు పెట్టి ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పు అనేవాడు. పొరపాటున శేఖర్ అమ్మాయి బాగుందిరా అన్నాడా, ఇక శేఖర్ పని అయిపోయినట్లే. ఆ అమ్మాయి చదువు, గుణగణాలు, ఆస్తిపాస్తులు అన్నింటి గురించే చెప్పి ముక్తాయింపుగా ఆ అమ్మాయి జానకమ్మ గారికి కూడా బాగా నచ్చిందని, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని ప్రాణం తీసేవాడు. శేఖర్కి కోపం వచ్చేది. అర్జెంట్ అంటూ పిలిచి నువ్వు చేసే పని ఇదే అని గొడవ పడేవాడు. దాంతో మాట మాట పెరిగేది. ఇక ఈ జన్మలో నీ ముఖం చూపద్దు అని శేఖర్ విసురుగా వెళ్ళిపోయేవాడు. 4-5 రోజుల పాటు మిత్రులిద్దరి మధ్య మాటలు ఉండేవి కావు. పొరపాటును ఎదురుపడినా ముఖం తిప్పుకునేవారే తప్ప ఏరా అని పలకరించుకునేవారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందేమోనన్నంత కోపంగా ఉండేవారు. ఈ కోల్డ్ వార్ టైంలో డాక్టర్ ప్రభాకర్ స్నేహితుడింటికి వచ్చినా శేఖర్ని మాత్రం పలకరించేవాడు కాదు. అతను కూడా అలాగే ఉండేవాడు. అయితే బాల్య స్నేహితులు కావడం వల్ల ఆ విధంగా ఎక్కువ రోజులు మాట్లాడుకోకుండా ఉండలేకపోయేవారు. అంతే, ఒకరికొకరు సారీ చెప్పుకుని తిరిగి కలిసిపోయేవారు. ఓ 10 రోజులు ప్రశాంతంగా గడిచాయో లేదో జానకమ్మ గారు ప్రభాకర్ని పిలిపించి చేతిలో ఓ ఫోటో పెట్టేవారు. కొడుకుని ఈసారి ఎలాగైనా ఒప్పించమనేవారు. డాక్టర్ ప్రభాకర్ ఆవిడ మాటలు తీసేయలేక సరేననేవాడు. ఫలితంగా మళ్ళీ శేఖర్తో గొడవయ్యేది. ఈ మధ్య ఆ ఉధృతం తగ్గినా ప్రభాకర్ ఎప్పుడైనా ఫోన్ చేసి అర్జెంటుగా రావాలరా అంటే మాత్రం శేఖర్కి భయమేస్తుంది. ఫోన్ పెట్టేసి శేఖర్ టైం చూసుకున్నాడు. 8 గంటలు దాటుతున్నా గోపన్న అయిపోలేడు. అతనికి చాలా చికాకు అనిపించింది. మిగతా విషయాలు ఎలా ఉన్నా టైం విషయంలో పంక్చువల్గా ఉండాలంటాడు శేఖర్. తను ఎలాగైతే టైం ప్రకారం పనులు చేసుకుంటాడో అలాగే మిగతా వాళ్ళు కూడా టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. 10 నిమిషాల అనంతరం మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. శేఖర్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అవతలి వ్యక్తి గొంతు వినగానే టక్కున ఫోన్ పెట్టేశాడు. ఈసారి కూడా చేసింది డాక్టర్ ప్రభాకరే. అతను చెప్పబోయేదేమిటో తనకు తెలుసు అనుకున్నాడే కానీ ఒక క్షణం ఆగుంటే బాగుండేది, కానీ అతను అలా చేయలేదు. వంటింటి దాకా వెళ్ళి రంగమ్మా అని పిలిచాడు. ఏం బాబు, కాఫీ తెమ్మంటారా అని అడిగింది ఆవిడ. వద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, గోపన్న వస్తే అక్కడికి రమ్మని చెప్పు. అలాగే బాబు అంది రంగమ్మ. ఎవరైనా ఫోన్ చేస్తే ఆఫీస్లో ఉంటానని చెప్పు అని. అమ్మేది పూజలో ఉందా అని అడిగాడు. అవును బాబు, చెప్పిందామె. సరే అయితే నేను వెళ్ళానని చెప్పు అని ఆఫీస్కి బయలుదేరాడు. శేఖర్ హాల్ దాటుతుండగా ఫోన్ మోగింది. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. లిఫ్ట్ చేద్దామా అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ఆ ఆలోచన విరమించుకుని ముందుకు సాగిపోయాడు. అతను వెళ్ళాక కూడా ఫోన్ చాలాసార్లు రింగ్ అయింది. వంటింట్లో నుంచి రంగమ్మ వచ్చేలోపునే కట్ అయిపోయింది. మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేసరికి జానకమ్మ గారు చాలా ఆందోళనగా కనిపించారు. శేఖరం బాబు, నీకు ఈ విషయం తెలుసా అడిగింది ఆవిడ. ఏ విషయమమ్మా అన్నాడు శేఖర్. గోపన్నకి యాక్సిడెంట్ అయిందట్రా చెబుతుంటే జానకమ్మ గారి గొంతు సన్నగా వణికింది. ఎప్పుడమ్మా విస్తుపోయాడు అతను. ఉదయం. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు, ఐ మీన్ ఏ హాస్పిటల్లో ఉన్నాడు, దెబ్బలు బాగా తగిలాయా, ప్రమాదం ఏం లేదు కదా ఆతృతగా అడిగాడు శేఖర్. ప్రభాకర్ హాస్పిటల్లో ఉన్నాడట. ఆ మాట విన్నాక అతనికి చాలా రిలీఫ్గా అనిపించింది. ఈ విషయం చెప్దామనే వాడు ఉదయం చాలాసార్లు ఫోన్ చేశాడట. నువ్వేమో వాడు చెప్పేది వినిపించుకోకుండానే ఫోన్ పెట్టేశావట, నిష్ఠూరం ధ్వనించింది ఆవిడ స్వరంలో. అవును చేశాడు, చిరాగ్గా అన్నాడు శేఖర్. చేసి ఏం చెప్పాడు, ఆ విషయం అడిగావా నువ్వు? జానకమ్మ గారు సమాధానం చెప్పలేదు. కానీ వీడికి మధ్య విసుగు చిరాకు ఎక్కువ అవుతున్నాయి అని మాత్రం మనసులో అనుకున్నారు. నువ్వు అర్జెంటుగా ఆసుపత్రికి రారా అన్నాడే కానీ విషయం ఇది అని చెప్పాడా? ఒక్కోసారి వాడితో ఫూల్లా బిహేవ్ చేస్తాడు. వాడలా వెంటనే రమ్మనేసరికి మళ్ళీ మీరిద్దరూ కలిసి ఏ అమ్మాయి ఫోటోనో చూపించి పెళ్లి చేసుకోమని ప్రాణం తీస్తారని భయపడి ఇప్పుడు రావటం కుదరదని చెప్పాను.
అప్పుడైనా ఇదే విషయమని చెప్పి ఆడవచ్చుగా. తల్లి కంగారుని బాధను అర్థం చేసుకోగలడు. దాదాపు 40 ఏళ్ళుగా గోపన్న ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అతన్నెవరూ నౌకర్గా చూడరు, ఇంటి మనిషిగానే భావిస్తారు. సర్లే, నేను వెళ్ళి చూసొస్తాను. టీపాయ్ మీద ఉన్న కార్ కీస్ చేతిలోకి తీసుకున్నాడు. శేఖరం బాబు నెమ్మదిగా పిలిచారు జానకమ్మ గారు. ఆగి వెనక్కి తిరిగాడు అతను. అక్కడ నువ్వు అసలు విషయం చెప్పడానికి సంకోచించారు ఆవిడ. చెప్పమ్మా, అక్కడేమిటి? నేను ఆవేశపడకూడదు అంతేనా? ఆ మాటకి జానకమ్మ గారి ముఖంలో రిలీఫ్ కనిపించింది. ఓకే, ఏమాత్రం ఆవేశపడను, సరేనా? నువ్వేం వర్రీ అవ్వకు, సమాధానంగా చిరునవ్వు నవ్వారు జానకమ్మ గారు. శేఖర్ వెళుతుంటే అక్కడేం గొడవలు జరగకుండా చూడు స్వామి అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించారు. శేఖర్ తను చెప్పిన మాట వినకపోయేసరికి జానకమ్మ గారితోనైనా అసలు విషయం చెప్దామనుకుని ఫోన్ చేశాడు ప్రభాకర్. ఆ టైంకి ఇంకా ఆవిడ పూజ పూర్తి కాలేదు. నౌకర్ వచ్చి అమ్మగారు పూజ చేసుకుంటున్నారని చెప్పాడు. తను ఎవరో చెప్పి పూజ అయ్యాక హాస్పిటల్కి ఫోన్ చేయమని చెప్పమన్నాడు. నౌకర్ చెప్పగానే విషయం ఏమిటో కనుక్కుందామని జానకమ్మ గారు ప్రభాకర్కి ఫోన్ చేశారు. చిన్నప్పటి నుంచి అతను కూడా వీళ్ళింట్లో పెరిగినవాడే. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో ప్రభాకర్ని చదివించే బాధ్యత తనపై వేసుకున్నారు ఆవిడ. దాంతో అతను ఎక్కువగా వాళ్ళింట్లోనే ఉండేవాడు. శేఖర్ కన్నా ప్రభాకర్ అమ్మ అమ్మ అంటూ ఆవిడ చుట్టూ తిరిగేవాడు. అతను ఈరోజు డాక్టర్ అయ్యాడంటే అదంతా జానకమ్మ గారి చలవే. ఆ విషయం నిద్రలో కూడా మర్చిపోడు అతను. తెలియని వాళ్ళు ప్రభాకర్ కూడా జానకమ్మ గారి కొడుకేనేమో అని పొరబడుతూ ఉంటారు. ఫోన్లో డాక్టర్ ప్రభాకర్ చెప్పిన విషయం వినేసరికి ఆవిడకి గుండెదడ మొదలైంది. కాళ్ళు చేతులు ఆడనట్లుగా సోఫాలో కూలబడిపోయారు. ఈ విషయం తెలిస్తే కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడోనని ఆవిడ భయం. అందుకే అసలు విషయం దాచి గోపన్న సంగతి మాత్రం చెప్పారు. అక్కడ ఆసుపత్రిలో ఏ అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయోనని జానకమ్మ గారు ఆందోళన పడసాగారు. ప్రభా, గోపన్నకి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా? వస్తూనే ఆదుర్దాగా అడిగాడు శేఖర్. ఎవరు చెప్పారు అమ్మా? ఎవరు చెప్తే ఏంటి? విసుక్కున్నాడు శేఖర్. ఇప్పుడు అదంతా అవసరమా? ఒకసారి శేఖర్ ముఖంలోకి చూసి ఏది చూద్దూ గాని అంటూ స్టెథోస్కోప్ చేతిలోకి తీసుకున్నాడు ప్రభాకర్. చ, ఈ వెధవ ఎప్పుడు ఇంతే, సస్పెన్స్తో చంపేస్తాడు. ఏళ్ళైతే వచ్చాయి కానీ బుద్ధి మాత్రం కొంచెం కూడా రాలేదు. డాక్టర్ కాకుండా ఏ సస్పెన్స్ రైటర్ అయి ఉంటే బాగా సంపాదించేవాడు, మనసులో తిట్టుకున్నాడు శేఖర్. ఇద్దరు గోపన్న ఉన్న వార్డు వైపుకి నడిచారు. ఎప్పుడూ గట్టిగా తుమ్మి ఎరగని గోపన్న కాళ్ళకి చేతులకి బ్యాండేజ్తో పడుకుని ఉండేసరికి శేఖర్కి కళ్ళనీళ్లు తిరిగాయి. ఎలా ఉన్నావు గోపన్న? స్టెథోస్కోప్తో టెస్ట్ చేస్తూ అడిగాడు డాక్టర్ ప్రభాకర్. బాగానే ఉన్నానయ్యా, నీరసంగా అన్నాడు గోపన్న. శరీరానికి తగిలిన దెబ్బల కన్నా మానసికంగా ఎక్కువ దెబ్బతిన్నాడు అతను. మెలకు రాగానే ఆసుపత్రి, కట్టిన కట్లు అవన్నీ చూసి బెదిరిపోయాడు. నేను చచ్చిపోతానేమో బాబు అంటూ ప్రభాకర్ చేతులు పట్టుకుని ఏడ్చేశాడు. నీకేం కాలేదు, ఈ దెబ్బలు 2 రోజుల్లో తగ్గిపోతాయని నచ్చ చెప్పేసరికి తాతలు దిగొచ్చినట్టు అయింది. అందుకే ప్రతి గంటకి ఒకసారి వచ్చి అతన్ని పలకరిస్తున్నాడు డాక్టర్ ప్రభాకర్. నీ రామన్న లక్ష్మణ్లకు కూడా ఏం కాలేదు, అదృష్టవశాత్తు యాక్సిడెంట్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. గోపన్న చేతులు జోడించబోయాడు. ఒక చేతికి సెలైన్ ఉండటం వల్ల సాధ్యం కాలేదు. మీరు నిజంగా దేవుడే బాబు అంటుంటే గోపన్న స్వరం జీరపోయింది. అదిగో అదే వద్దంది, అందలించాడు డాక్టర్ ప్రభాకర్. నేనేమీ దేవుణ్ణి కాదు, కావాలంటే నన్ను పరీక్షగా చూడు. నీకులాగే 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 2 చేతులు, 2 కాళ్ళే ఉన్నాయి. ఒకవేళ నాకే గనక 4 చేతులుండుంటే నా పని ఎంతో సులువయ్యేది. ఒక చేత్తో స్టెథోస్కోప్ పట్టుకుని రోగిని పరీక్ష చేసేవాడిని, మరో చేత్తో పల్స్ చూసేవాడిని, మూడో చేత్తో టకటక ప్రిస్క్రిప్షన్ రాసేసేవాడిని, ఇక 4వ చేత్తో ఫోన్ పట్టుకుని మాట్లాడేవాడిని. అంటే ఒకేసారి 2-3 రోగుల్ని చూసేయచ్చన్నమాట. అప్పుడైతే పేషెంట్లు ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదు కూడా. నీకు విషయం తెలుసా గోపన్న, రహస్యం చెప్తున్నవాడిలా కొంతు తగ్గించాడు డాక్టర్ ప్రభాకర్. రోజు నేను పడుకునే ముందు పొద్దున్న నేను లేచేసరికల్లా నాకు ఇంకో 2 చేతులు మొలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. కానీ అదేమిటో, ఇప్పటి వరకు ఆ దేవుడు నా మొరని ఆలకించాడు కాదు. ప్రభాకర్ మాటలకి గోపన్నకే కాదు శేఖర్కి కూడా నవ్వు ఆగింది కాదు. పొండి బాబు, మీరు మీ మాటలోనూ చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మీలో కొంచెం కూడా మార్పు లేదు. చిన్నతనంలో శేఖర్తో పాటు ప్రభాకర్ని కూడా ఆడించేవాడు అతను. అందుకే అతనంటే గోపన్నకి ఎంతో ఆపేక్ష, అభిమానం. డాక్టర్ ప్రభాకర్ కొంచెం పక్కకు తప్పుకోవడంతో శేఖర్ ముందుకొచ్చాడు. అతన్ని చూస్తూనే గోపన్న కలవరపడ్డాడు.
ఏదో తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. త్వరగా రమ్మన్నానే అనుకో. అయితే మాత్రం ఎదురుగా ఏమొస్తోంది గమనించక్కర్లా, లేచిన వేళ మంచిది కాబట్టి సరిపోయింది. లేకపోతే తర్వాత వాక్యం పూర్తి చేయలేకపోయాడు శేఖర్. అయినా ఒక అందుకు ఇది మంచిదేలే, కనీసం ఈ రూపేణా అన్న ఓ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటావు అన్నాడు. ప్రభాకర్ వైపు తిరిగి, డాక్టర్ గారు, మా పేషెంట్ని కనీసం ఓ వారం రోజుల పాటైనా ఇక్కడ ఉంచండి, వెంటనే డిశ్చార్జ్ చేయకండి అన్నాడు శేఖర్. నన్ను క్షమించండి బాబు, ఇలా అవుతుంది అనుకోలేదు, పశ్చాత్తాపడ్డాడు గోపన్న. శేఖర్ క్రమశిక్షణకి ఎంత విలువిస్తాడో గోపన్నకి బాగా తెలుసు. అందుకే యాక్సిడెంట్ అయిన బాధ కన్నా శేఖర్ ఏమంటాడోనని అతను కంగారు పడుతున్నాడు. గోపన్న అతని చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు శేఖర్. నేను క్రమశిక్షణకి ప్రాణం ఇస్తాను, టైం ప్రకారం పనులు జరగాలంటానే కానీ మానవత్వం లేనివాణ్ణి కాదు, మనసు లేని కర్కోటకుణ్ణి అంతకంటే కాదు. యాక్సిడెంట్ అవుతుందని నువ్వేం కలగనలేదుగా, అయినా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది చెప్పు. యాక్సిడెంట్ అవుతుందని నువ్వేం కలగనలేదుగా, అనవసర భయాలు మనసులో పెట్టుకోక హాయిగా విశ్రాంతి తీసుకో. ఆ ఆత్మీయతకి గోపన్న కళ్ళు చెమర్చాయి. మరి నేను వెళ్ళనా, అమ్మని సాయంత్రం పంపుతానులే, గోపన్న అలాగే నన్నట్టు తలూపాడు. నీ మనవరాలు గురించి బెంగపడకు, అమ్మతో చెప్తాను, నువ్వు ఇంటికి వచ్చేదాకా అది మా ఇంట్లోనే ఉంటుంది. గోపన్నకి ఈ మాటలు ఎంతో రిలీఫ్నిచ్చాయి. అతనికి 7 ఏళ్ల చిట్టి తప్పితే ఈ ప్రపంచంలో ఇక నా అన్న వాళ్ళెవరూ లేరు. కూతురు అల్లుడు చనిపోతే అప్పటి నుంచి మనవరాలని అతనే సాకుతున్నాడు. జానకమ్మ గారికి అమ్మాయి లేకపోవటం వల్ల ఆ ముచ్చట్లన్నీ చిట్టికి జరిపిస్తూ కూతుళ్ళు లేని లోటు తీర్చుకుంటూ ఉంటారు. ఆవిడ ఆత్మీయత చూసినప్పుడల్లా రేపొద్దున్న తనకేదైనా అయినా కూడా చిట్టి అనాథ కాదు అన్న ధైర్యం కలుగుతూ ఉంటుంది గోపన్నకి. అన్నట్టు శేఖరం బాబు, మీకు శుభవార్త చెప్పాలండి ఉత్సాహంగా అన్నాడు గోపన్న. ఏంటో చెప్పమన్నట్టు చూశాడు శేఖర్. పక్క నుంచి వద్దు చెప్పొద్దు అని డాక్టర్ ప్రభాకర్ సైగలు. ఆ సంబరంలో గోపన్న పట్టించుకోలేదు. మన అమ్మాయి గారు తిరిగి వచ్చేశారండి ఆనందంగా చెప్పాడు గోపన్న. శేఖర్కి గోపన్న చెప్తున్నదేమిటో అర్థం కాలేదు. ఏ అమ్మాయి గారు అంటూ ప్రభాకర్ వైపు చూశాడు. నువ్వు పదరా, నేను చెప్తాను. శేఖర్ని ఆ గదిలోంచి బలవంతంగా బయటికి లాక్కొచ్చాడు అతను. ఏమిటి ప్రభా, నువ్వు అలా మధ్యలో లాక్కొచ్చేస్తే గోపన్న ఏమైనా అనుకోడు అన్నాడు శేఖర్. అవును, ఇంతకీ ఎవరా అమ్మాయి గారు? ఆ ప్రశ్న విననట్టుగా డాక్టర్ ప్రభాకర్ అన్నాడు. శేఖర్, నువ్వు నాకు మాట ఇవ్వాలి. శేఖర్ బ్రుకుటి ముడిచి, ఏమని మాట ఇవ్వాలి? నేను చెప్పింది విన్నాక ఆవేశపడనని ప్రామిస్ చేయాలి చెప్పాడు ప్రభాకర్. ఈరోజు నీకేమైంది ప్రభా? పొద్దుటి నుంచి నా మీద కక్ష కట్టిన వాళ్ళ ప్రవర్తించి నా ప్రాణం తీస్తున్నావు, అయినా ఆవేశపడే విషయం చెప్పి ఆవేశపడద్దంటే ఎలా? అప్పుడేగా మనిషి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలడో లేదో తెలిసేది. అట్లీస్ట్ నీకు ఆ కంట్రోల్ ఉందని నా నమ్మకం. మరి ఈ ప్రామిస్లు వాగ్దానాలు ఏమిటి? ఏదో నా తృప్తి కోసం. కుడి చేయి ముందుకు చాచి, ప్లీజ్ శేఖర్ ప్రామిస్ చేయి అన్నాడు. శేఖర్ సూటిగా స్నేహితుడి ముఖంలోకి చూశాడు. పెళ్లి విషయం కాదు కదా? కాదు కాదు గబాలా అన్నాడు ప్రభాకర్. శేఖర్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. సరేరా, నువ్వేం చెప్పినా ఆవేశపడకుండా వింటాను, సరేనా? ప్రభాకర్ చేతిలో చెయ్యి వేసి గట్టిగా నొక్కాడు. కొన్నంత బరువు తన మించి తొలగించినట్టుగా ఫీల్ అయ్యాడు ప్రభాకర్. నాతో రా, చెప్తాను అన్నాడు. స్నేహితుణ్ణి బుద్ధిగా అనుసరించాడు శేఖర్. ఫీమేల్ వార్డ్లో ఒక రూమ్ దగ్గర ఆగారు ఇద్దరు. ముందే చెప్తున్నాను, నాకు ఇచ్చిన మాట తప్పకూడదు, గుర్తు చేశాడు ప్రభాకర్. శేఖర్ తలూపాడు. ఫీమేల్ వార్డులో ఎవరున్నారో, ప్రభాకర్ తనని ఎందుకు అక్కడికి తీసుకువచ్చాడో, ఎవరి విషయంలో ఆవేశపడకూడదంటూ మాట తీసుకున్నాడో అతనికేమీ అర్థం కాలేదు. అంతా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. రా శేఖర్ అన్నాడు ప్రభాకర్. అతని ముఖం ఎందుకో గంభీరంగా ఉంది. ఇద్దరూ గదిలోకి ప్రవేశించారు. అక్కడ కొంచెం చీకటిగా ఉండటం వల్ల శేఖర్కి ఏమీ కనిపించలేదు. క్షణం తర్వాత అతని కళ్ళు అక్కడున్న కొద్దిపాటి కాంతికి అలవాటు పడ్డాయి. గదిలోకి అడుగు పెట్టగానే ప్రభాకర్ చేసిన మొదటి పని శేఖర్ చెయ్యి గట్టిగా పట్టుకోవటం. ఎందుకంటే ఎంత మాట తీసుకున్నా స్నేహితుడి ఆవేశం గురించి ప్రభాకర్కి తెలియంది కాదు. అప్పుడు చూశాడు శేఖర్ ఆమెని. ముందు అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత వెంటనే దిగ్భ్రాంతి, వెంటనే ఆగ్రహం, అటుపైన ఆవేశం, మళ్ళీ అంతలోనే జాలి ప్రేమ, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కలిగాయి. తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమోనని మరింత పరీక్షగా చూశాడు. మంచం మీద పడుకుని ఉందామె, తలకి దెబ్బ తగిలినట్లుంది, కట్టుకట్టారు, ఒక చేతికి సెలైన్ ఎక్కుతోంది, ఆ ముఖంలో చెప్పలేనంత అలసట కనిపిస్తోంది. అమూల్య అంటుంటే అతని కంఠం వణికింది.